Hi, hello, namaste. Welcome to Srinivas Mech channel. ఈ రోజు మనకు కిన్ఫిన్ హోమ్స్ లిమిటెడ్ నుంచి ఉద్యోగాలు భర్తీ చేయడం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఏదైనా డిగ్రీ బేస్ పైన ఇక పోర్షన్ అన్నింటిని కూడా భర్తీ చేస్తున్నారు. దీని యొక్క మెయిన్ డీటెయిల్ కలిపిదాం. లెట్స్ గెట్ ఇన్ అవర్ వీడియో. అండ్ ఇక్కడ కెరీర్స్ అని కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో దీనిలోకి ఎంటర్ కావాల్సి ఉంటుంది. ఇది ఓపెన్ అవగానే మనకి ఈ విధంగా వస్తుంది, రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ ఆఫీసర్స్ అండ్ కాంట్రాక్ట్. సో జూనియర్ ఆఫీసర్స్ని కాంట్రాక్ట్ బేస్ పైన తీసుకుంటున్నారు. మొత్తం మీద మనకు 3 ఇయర్స్ అయితే కాంట్రాక్ట్ పైన తీసుకోవడం జరుగుతుంది. అండ్ దిస్ ఈజ్ అవర్ అఫీషియల్ నోటిఫికేషన్. ఆల్ ఓవర్ ది ఇండియాలో 198 బ్రాంచెస్ అయితే వీళ్ళకైతే ఉండడం జరిగింది. అయితే మన యొక్క ఏపీ అండ్ తెలంగాణలో కూడా మనకి ఇక్కడ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అప్లికేషన్స్ అనేవి ఆల్రెడీ మనకు నవంబర్ 26 తారీఖు నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. రేపు ఈవినింగ్ 5 దాకా తీసుకుంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రేపు 2 రోజులు టైం ఉంది కాబట్టి అప్లై చేసుకోవచ్చు. మొత్తం మీద మనకు 50 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. ఏపీ అండ్ తెలంగాణలో మనకు తీసుకున్నట్లు అయితే హైదరాబాద్, విజయవాడ, గొల్లపూడి, కర్నూలు, మంచిర్యాల, శ్రీకాకుళం అండ్ భీమవరం. సో తెలంగాణలో కన్నా తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ మంచిర్యాల్ అండ్ అదేవిధంగా హైదరాబాద్లో, మిగిలినవన్నీ కూడా మనకు ఏపీలో అయితే కేటాయించడం జరిగింది. హైదరాబాద్లో కనుక తీసుకుంటే ఎల్బీ నగర్లో కూడా వీళ్ళకు ఆఫీస్ అయితే ఉండడం జరిగింది. అండ్ అదేవిధంగా నెక్స్ట్ ఎలిజిబిలిటీ. ఓకేనా ఫ్రెండ్స్, ఎలిజిబిలిటీ యాజ్ పర్ ద డేట్ అండ్ 110/20/20 ప్రకారం, అంటే మీరు 110/20/20 కల్లా మీ యొక్క ఫైనల్ ఇయర్ అనేది కంప్లీట్ అయిపోయి ఉండాలి, విత్ ఎట్లీస్ట్ పీసీ అన్న లేకపోతే మెయిన్ మార్క్స్ మేమో అన్న మీకు వచ్చి ఉండాలి. వచ్చి ఉంటేనే మీరు ఎలిజిబుల్, లేకుంటే మాత్రం యు ఆర్ నాట్ ఎలిజిబుల్. సో ఎవరైతే ఒక డిగ్రీ చేసి ఉంటారు, అంటే బీఏ, బీఎస్సీ, బీకామ్, బీజెస్సీ, బీటెక్, బీఫామ్ ఏదైనా కూడా మీరు చేసిన వాళ్ళంతా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్. సో ఏజ్ లిమిట్ కనుక తీసుకున్నట్లయితే 21-30 ఇయర్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. రిలాక్సేషన్ డేటా అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో ఈ జనరల్ కేటగిరీ ఓరియంటెడ్ డేటా ఇచ్చినట్లుంది. అండ్ అదేవిధంగా అదర్ రిక్వైర్మెంట్స్, అంటే మీరు లోకల్ లాంగ్వేజ్ అయినటువంటి తెలుగులో మాట్లాడడం, చదవడం, రాయడం చేయగలిగినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే దీనికి అప్లై చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది హోమ్ లోన్ ఓరియంటెడ్ అయినటువంటి డేటా కాబట్టి మీరు ఆ యొక్క బ్యాంక్ యొక్క కస్టమర్లతో మీరు మాట్లాడాలి, వాళ్ళని ఒప్పించగలగాలి కాబట్టి మీకు లోకల్ లాంగ్వేజ్ అనేది రావాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ జాబ్ ప్రొఫైల్. సో మన యొక్క జాబ్ ప్రొఫైల్ ఏంటి ఫ్రెండ్స్, కస్టమర్లతోటి అటెండ్ అవ్వడం, డాక్యుమెంటేషన్, అదేవిధంగా డాక్యుమెంట్స్ యొక్క స్కానింగ్, డేటా ఎంట్రీ ఆపరేషన్స్. సో ఈ విధంగా మొత్తం హోమ్ లోన్స్ కాబట్టి వాటి యొక్క డేటా ఉంటుంది. అండ్ నెక్స్ట్ పీరియడ్ ఆఫ్ కాంట్రాక్ట్ అండ్ టర్మినేషన్. సో 1 ఇయర్ అయితే కాంట్రాక్ట్ పైన ఉంటుంది. తర్వాత మీ యొక్క పర్ఫార్మెన్స్ బాగుంటే ఎక్స్ట్రా 2 ఇయర్స్, మొత్తం మీద మనకు 3 ఇయర్స్ అయితే వీళ్ళే తీసుకుంటారు. అండ్ అదేవిధంగా నెక్స్ట్ వీళ్ళ యొక్క శాలరీ. సో ఫస్ట్ ఇయర్ మొత్తం కూడా మనకు పర్ మంత్లీ 16,000 ఇస్తారు. అండ్ అదేవిధంగా మీ యొక్క పర్ఫార్మెన్స్ బాగున్నట్లయితే నెక్స్ట్ 1 ఇయర్కి ఎక్స్టెండ్ చేస్తారు, అప్పుడు పర్ మంత్లీ 18,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత థర్డ్ ఇయర్కి మనకు పర్ మంత్లీ 21,000 అయితే ఇస్తారు. అండ్ అదేవిధంగా అడిషనల్గా మనకి ఎలవెన్సెస్ కనుక తీసుకున్నట్లయితే మొబైల్ ఛార్జెస్, కన్వీనియన్స్ ఎక్స్పెన్సెస్, స్పెషల్ ఎలవెన్స్ అయితే మనకైతే ఇవ్వడం జరుగుతుంది. విత్ పిఎఫ్ కూడా మనకి ఇందులో అందుబాటులో ఉంది. అండ్ అదేవిధంగా క్యాజువల్ లీవ్ మనకి ఇక్కడ మంత్లీ మనకు ఒక డే అయితే ఎక్స్ట్రా ఇస్తారు. అదేవిధంగా మొత్తం పర్ ఇయర్లో మనకు 12 డేస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ అప్లికేషన్. సో అప్లికేషన్ కనుక తీసుకున్నట్లయితే మనం ఆన్లైన్ అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు కొంత బేసిక్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది, ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు ఏమేమి కావాలో వాటి యొక్క డీటెయిల్ డేటా. అయితే రేపు ఈవినింగ్ దాకా అప్లికేషన్ ఛాన్స్ ఉంది కాబట్టి మోస్ట్లీ మీరు ఈరోజు చేసేయండి ఫ్రెండ్స్. సర్వర్ అనేది మనకు ఫ్రీగా ఉంటుంది, ఎర్రర్ అనేది ఉండదు. అండ్ అదేవిధంగా అప్లికేషన్ ఫీ అయితే మనకైతే మెన్షన్ చేయలేదు కాబట్టి అప్లికేషన్ ఫీ కూడా లేదు. ఇక్కడ మనకు కొంత బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది, ఆ యొక్క డేటా మొత్తం కూడా ఒకసారి చెక్ చేయండి. అండ్ అదేవిధంగా ఇప్పుడు మనం ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలో చూద్దాం. ఓకేనా, సో ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్, క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్. సో దానిపైన క్లిక్ చేస్తే మనకు డైరెక్ట్ మన యొక్క ఆన్లైన్ అప్లికేషన్ యొక్క డేటా వస్తుంది. సో ఇక్కడ మనం స్టేట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐ విల్ సెలెక్ట్ తెలంగాణ. అండ్ ఆటోమేటికల్లీ మనకి ఇక్కడ రీడైరెక్ట్ అయిపోతుంది మంచిర్యాలన హైదరాబాద్. సో మనం హైదరాబాద్ పెట్టుకుందాం. సో డెమో కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ క్యాండిడేట్ ఒక ఫుల్ నేమ్. అండ్ అదేవిధంగా ఇక్కడ మనం మేలా, ఫీమేలా, ట్రాన్స్జెండరా, మేల్ అయితే మేల్, మ్యారీడా, సింగిలా. అండ్ అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ సంబంధించి ఎస్ ఆర్ నో దాని యొక్క డీటెయిల్ డేటా. అండ్ అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి రిలీజియన్. సో మనం హిందూ, ముస్లిం, క్రైస్తవ వాటికి సంబంధించి డేటా ఇవ్వాల్సి ఉంటుంది. నేషనాలిటీ ఇండియన్. మీ యొక్క ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మదర్ టంగ్, అంటే ఏంటి ఫ్రెండ్స్ మన యొక్క మదర్ టంగ్, సో మీ యొక్క మదర్ టంగ్ మీరు ఎంటర్ చేయండి. ఇక్కడ మీ యొక్క నేటివ్ ప్లేస్, అదేవిధంగా మీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్, మీ యొక్క కరస్పాండింగ్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, అండ్ అదేవిధంగా మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, ఈ యొక్క 4 డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా నెక్స్ట్ మీ యొక్క లాంగ్వేజ్ డీటెయిల్స్. సో రీడ్, రైట్, స్పీక్, సో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, అదేవిధంగా మీకు ఇంకే లాంగ్వేజెస్ వస్తాయి అవన్నీ కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయొచ్చు. సో మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఫైనల్గా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్ళిపోతాం. నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మన యొక్క డిగ్రీ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, అక్కడ మనకు మన యొక్క డిగ్రీ డీటెయిల్స్ ఇస్తాం. డిగ్రీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఫైనల్గా మన యొక్క అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోతుంది. సో సబ్మిట్ అయిపోయిన తర్వాత వాళ్ళు తర్వాత మనల్ని షార్ట్లిస్ట్ చేస్తారు. షార్ట్లిస్ట్ అయిపోయిన తర్వాత రిటర్న్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. మోస్ట్లీ మన యొక్క హైదరాబాద్లో అయితే రిటర్న్ ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంది. ఏపీలో కూడా ఒక 2 సెంటర్లు అయితే కేటాయించే అవకాశం అయితే ఉండడం జరిగింది. ఈ విధంగా మనకు ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అయిన తర్వాత అప్పటికి కూడా ఇంకా పోటీ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే మాత్రం వాళ్ళు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు.
లేదా మనకు నామినల్ కాంపిటీషన్ ఉంటే మాత్రం ఎవరికైతే మెరిట్ వస్తుందో వాళ్ళనే వీళ్ళైతే డైరెక్ట్ షార్ట్ లిస్ట్ చేసే అవకాశం అయితే ఉండడం జరిగింది. ఈ విధంగా మనకు నోటిఫికేషన్ యొక్క డీటెయిల్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు కూడా మనకైతే ఒక కెన్ఫిన్ హోమ్స్ లిమిటెడ్ నుంచి మనకి యొక్క నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. కేవలం డిగ్రీ అర్హతతో ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా డైరెక్ట్ ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు కాబట్టి మన యొక్క లోకల్ ఏరియాలో మనకి ఇక్కడ పోస్టులు అయితే కేటాయించారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి ట్రై చేయండి. అయితే ఇదంతా కూడా ఒక బ్యాంకింగ్ సెక్టార్ ఫ్రెండ్స్. ఇదంతా కూడా కెనరా బ్యాంక్ యొక్క సపరేట్ వింగ్ ఇది. సో ఆ యొక్క వింగ్లో మనకైతే ఒక భర్తీ ప్రక్రియ అయితే జరుగుతుంది. సో మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే మీరు డైరెక్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఈమెయిల్ ఐడి ద్వారానే మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. అదేవిధంగా వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అయితే ఎగ్జామ్ యొక్క సిలబస్ అయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయలేదు. అయితే వీళ్ళు ఇక్కడ చెప్పినటువంటి పాయింట్ ఏంటి ఫ్రెండ్స్, జనరల్ డిగ్రీ కాబట్టి మనకి ఇక్కడ జిఎస్, జీకే, అర్థమెటిక్ అండ్ రీజనింగ్, అదేవిధంగా ఆప్టిట్యూడ్ బేస్ పైన మనకు పేపర్ వచ్చే అవకాశం అయితే ఉండడం జరిగింది. అండ్ అదేవిధంగా ఈ యొక్క టోటల్ డేటా అనేది ఈ వీడియో కింద ఉన్నటువంటి యాప్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా యాప్ని ఇన్స్టాల్ చేయండి. అండ్ అదేవిధంగా నోటిఫికేషన్స్ అనేటటువంటి ట్యాబ్లో కూడా మీకు ఈ యొక్క వీడియో కనిపిస్తుంది. ఆ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో మీకు అక్కడ ఫైల్ అనేది అందుబాటులో ఉంటుంది. మీరు అక్కడి నుంచి డేటాని గ్యాదర్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నెక్స్ట్ వీడియో మనం డేట్ ఇవ్వగలుగుతాం. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.